దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తామని కావలి వైసీపీ నాయకులు తెలిపారు. కావలి పట్టణంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ కావలి పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మైనార్టీ నాయబ్ రసూల్, జెడ్పీటీసీ జంపాని రాఘవులు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఎంతో చేరువయ్యాయని, ఆయన మరణించి 15 సంవత్సరాలు అవుతున్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండమ్మ, ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్, కుందుర్తి సీను, కామయ్య, కనుమర్లపూడి నారాయణ, కామరాజు, పరుసు మాల్యాద్రి, చిన్నపుల్లయ్య, గుడ్లూరు మాల్యాద్రి, పేరం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. ప్రియతమ నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి కార్యక్రమానికి జరుగుతుంది. చనిపోయిన 15 సంవత్సరాలైన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలబడ్డారంటే ఆయన అమలుపరిచిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా పేరు పొందడం మరియు రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్క లబ్ధిదారుడు పొంది ఆ ప్రేమ అనురాగాలతో ఈరోజు కూడా ఆయన స్మరించుకుంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే వెనుకబాటుతనంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం 5% రిజర్వేషన్ అని చెప్పేసి ఆనాడు మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా పోరాటాలు చేసినప్పుడు ఆ రాజశేఖర రెడ్డి గారు బస్సు యాత్రలో భాగంగా కావలికి విచ్చేసినప్పుడు మేము కూడా ఆ రోజు ముస్లింలకు 5% రిజర్వేషన్ ఇవ్వాలి అనేసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ రాష్ట్రవ్యాప్తం వచ్చి వినతులవి పరిశీలించి ముస్లిం సమాజానికి ఏదో ఒక మేలు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు కొన్ని కోర్టు సూచనల మేరకు 4% రిజర్వేషన్ కల్పించి ముస్లిం సమాజంలో ముస్లిం కుటుంబాల్లో వెలుగు నింపి ఆర్థికంగా విద్యాపరంగా తోడ్పాటునందించి ఈరోజు ముందడుగేస్తున్నారంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారి కలవ వల్లనే సమాజం మొత్తం ఆయనకు రుణపడి ఉంటారు. ప్రతి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా వైఎస్ఆర్ అభిమానులందరికీ కూడా మా ధన్యవాదాలు. మన కావలి మండలంలోనే రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి జరుపుకుంటున్నాము. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల కోసం ఎన్నో విధాలు కష్టపడ్డాడు. అది పాదయాత్రలో పేదల కోసంగా పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో ఆయన పేదవాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఆ సమస్యలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పార్టీ అనేది లేకుండా కుల మతాల అనేది లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు. ఆ రోజుల్లో పేదవాడు హాస్పిటల్కి పోతే డబ్బులు లేక ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ మహానేత ఆయన రాజశేఖర రెడ్డి గారు ఒక అమూల్యమైన పథకాలు పెట్టి ఎంతోమందికి పేదవాళ్ళకి కార్పొరేటర్ హాస్పిటల్లో కన్నెత్తి చూడలేని పేదవాళ్ళు ఎన్నో విధాలుగా ఆయన ఎన్ని విధాల ఆపరేషన్లు చేస్తున్నా కూడా ఫ్రీగా ఆపరేషన్లు చేసి వాళ్ళకి పేదవాళ్ళకి భోజనం పెట్టించి ఇంటికి కూడా డబ్బులు ఛార్జీలు పెట్టించిన మహానేత ఆయన అని చెప్పి తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు పేదవాళ్ళు ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు, ఎంతోమంది ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి ఎంతోమంది ఎన్నో రకాలైన పథకాలు పెట్టి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చారు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చారు, ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందరూ కూడా ఇచ్చాడు. ఇచ్చి ఆయన మహానేత ఈ పథకాలు అందరికి అందుతుంటాయా అందలేదా అనే ఉద్దేశంతో ఆయన రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ రచ్చబండ కార్యక్రమం వేయదాని కోసంగా ఆ రచ్చబండ కార్యక్రమంలో ఏ పేదవాడికో రాలేదో జనాల్లోకి వెళ్ళిపోయి ఏ విధంగా పథకాలు రావడాన్ని ఆ విధంగా ఇంకా కూడా పథకాలు వచ్చేదానికి ప్రయత్నం చేయాలని ఒక రచ్చబండ కార్యక్రమాన్ని పోయి ఆ రచ్చబండ కార్యక్రమాన్ని తర్వాత ఆ మహానుభావుడు హెలికాప్టర్లో ఆ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఎంతోమంది ఆ మహానుభావుడు చనిపోయిన తర్వాత ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతోమంది చనిపోయారు. అటువంటి వాళ్ళు ఆ రోజు మహానాయకుడు అటువంటి నాయకుడు మనకి ప్రకటన మన ఆంధ్ర రాష్ట్రానికే ఉమ్మడి రాష్ట్రానికే మనకి ఎంతో గౌరవం అని చెప్పని తెలియపరుస్తున్నాం. ఆ మహానుభావుడు చనిపోతే దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా
ఎన్ని ఆయన విగ్రహాలు ప్రతి చిన్న పల్లెటూరులో కూడా పెద్ద టౌన్లో కూడా ఎన్నో వార్డుల్లో కానీ ఎన్నో రకాలుగా ఈ దేశంలో ఎక్కడ లేని విగ్రహాలు ఆయన్ని ఆయనకి విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగిందండి. చిన్న విషయం కాదు. పేదవాడి గుండెల్లో ఉండేటువంటి గుండెల్లో ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ జన ఉన్నటి రోజులు కూడా మహానుభావుడు పేదవాడి గుండెల్లో ఉంటాడని చెప్పని తెలియపరచు నాకు అవకాశం. ఈరోజు మన ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్సీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కావలి నియోజకవర్గ పెద్దలందరికీ, కావలి రూరల్ మండల నాయకులందరికీ, కావలి పట్టణ నాయకులు ఇన్ఛార్జీలు అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. అదేవిధంగా ఎంపీపీ మణమ్మ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాజశేఖర్ రెడ్డి అంటేనే పేద ప్రజల హృదయాల్లో ఇక దేవుడిగా చిరస్మరణీయుడిగా ఉన్నటువంటి మహానుభావుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారి ఆశయాలు కొనసాగించేదానికి ఏర్పాటైన పార్టీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ. వారి ఆశయాలు కొనసాగించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి పాటల్లో పయనించడానికి, పేద ప్రజలందరికీ సహాయం చేసేదానికి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించడం, అదేవిధంగా ఒక సువర్ణ పరిపాలన అందించడం మనందరం కూడా చూసాం. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆంధ్రప్రదేశ్ ఉన్నన్ని రోజులు, మనం అందరం బతికి ఉన్నన్ని రోజులు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎవరు కూడా మర్చిపోలేరు. ఈ వారి హృదయాల్లో ఎవరు కూడా చెరిపేయలేరని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.